వెల్కమ్ టు పిఎస్ విజయార్ న్యూస్. చాలా పాలు తెచ్చినాం మనం చంద్రబాబు వాయిస్ ఇచ్చేసి తర్వాత కూర్చున్నాను. 2 నిమిషాలు జై గురుగుండ్ల, జై చంద్రబాబు, జై రామకృష్ణకి. దానికి ఏం చేస్తాం గానీ చెప్పనా. జై ఎమ్మెల్యే, మహిళలు పడతారు ఏం కదా. సరే సరే వద్దు మోహన్. చంద్రబాబు గారు, జై చంద్రబాబు గారు, జై సీఎం, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ సీఎం. ముందుకు రండి సార్, మనం ఉండేదే తక్కువ. వెనక్కి దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. పెన్షన్లు పెంచిన బాబు గారికి, పెన్షన్లు పెంచిన బాబు గారికి, పెన్షన్లు పెంచిన బాబు గారికి. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై కురుగుండ్ల రామకృష్ణ. చెప్పు కురుగుండ్ల రామకృష్ణ గారికి, కురుగుండ్ల రామకృష్ణ గారికి, రామకృష్ణ గారికి. పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. జై పవన్ కళ్యాణ్ గారికి, జై చంద్రబాబు నాయుడు గారికి. ఇట చూడు, ఇట చూడు ఫోటో సైజ్. ఒకటి నిన్న పాలు తెచ్చాడు మాధవ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కురుగుండ్ల రామకృష్ణకి, మన సీఎం. చాలా సంతోషకరమైన దినం. నా సాటి సహోదర దివ్యాంగులందరూ కూడా వందనాలు. ఎందుకంటే దివ్యాంగుల జీవితాల్లో నూతన వెలుగును, నూతన సంతోషాన్ని ఈ మాసంలో మనం చూసాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరియు కూటమి ప్రభుత్వం కలిసి ముఖ్యంగా దివ్యాంగుల జీవితాల్లో నూతన జీవితాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రసాదించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దివ్యాంగులు అటు కుటుంబపరంగా, సమాజపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, శారీరకంగా అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు జరుగుతున్నాయి. పూట గడవని పరిస్థితుల్లో అనేకమైనటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడిపోతున్న పరిస్థితుల్లో వేరే ఇతర కుటుంబాల మీద ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితి ఉండింది. మరి ఈనాటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి కలిసి దివ్యాంగులందరికీ ఈ 6,000 పెన్షన్ పెంచడం అనేది నిజంగా ఒక దివ్యాంగుడికి ఒక చిన్నపాటి ఉద్యోగం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారికి, మా వెంకటగిరి నియోజకవర్గపు వికలాంగులందరం కూడా, దివ్యాంగులందరం కూడా కలిసి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా నియోజకవర్గంలో మాకు ఇప్పుడే కాదు, మా ఎమ్మెల్యే గారు గత శాసనసభ్యులుగా ఉన్నప్పటికి కూడా దివ్యాంగులందరినీ కూడా ప్రత్యేక దృష్టితో చూసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సమకూర్చడం కూడా జరిగింది. అదే చొరవతో ఈసారి కూడా ఈ ప్రభుత్వంలో కూడా మా దివ్యాంగులకి ట్రైసైకిళ్ళు అయితేనేమి, ఉపాధి కోసం లోన్లు అయితేనేమి, కావాల్సినటువంటి పరికరాలు అయితేనేమి మా దివ్యాంగులకి అందిస్తారని ఆశిస్తూ మా అందరం కూడా మా ప్రత్యేకంగా మా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగుల సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరచుకోవడానికి దివ్యాంగుల
కుటుంబాల్లో ఒక వెలుగుననేది ఈరోజు మనం చూడగలిగాం. ఈ కూటమి ప్రభుత్వంలో మనం విజయాన్ని సాధించాం కాబట్టి మనకు మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ పెన్షన్లు తీసుకున్న ఆనందంలో అందరం కూడా సీఎం గారికి పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని అభినందనలు తెలియజేస్తున్నాము.